సార్. అండ్ ఇంకొకటి వచ్చేసి బ్రాండ్ హైదరాబాద్ అని వింటున్నాం. నిజం చెప్పాలి అంటే నార్మల్గా మనం వస్తువులకి, బట్టలకి, వీటికి మాత్రమే బ్రాండ్ అని వాడుతూ ఉంటాం. బట్ ఇక్కడ వచ్చేసి బ్రాండ్ హైదరాబాద్ అంటే, అసలు బ్రాండ్ హైదరాబాద్ అంటే ఏంటి? అసలు దాని నుంచి మనకి వచ్చే యూజెస్ ఏంటి? బ్రాండ్ హైదరాబాద్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అమ్మా. మొన్న మీటింగ్ అయింది, క్రెడై మీటింగ్ అయింది. అందులో రేవంత్ రెడ్డి గారు రావాల్సింది రాలేదు, కాదు ఒక మెసేజ్ పంపించారు. 450 సంవత్సరాల ముందు హైదరాబాద్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, నెక్స్ట్ 10 సంవత్సరాలు హైదరాబాద్ ఎలా ఉండాలి. బ్రాండ్ టాటా ప్రోడక్ట్ అనుకుంటే బ్రాండ్ చూస్తారా? కళ్ళు మూసుకోకుండా బ్రిటానియా చూస్తారా? తనిష్క్, లెవిస్, బాటా ఇవన్నీ బ్రాండ్ చూసారు? ఇది ఉందా క్వాలిటీ? అదే ఆ ఛాన్స్ ఇవ్వరు. అంటే అది ఒక బ్రాండ్, 100, 150, 200 సంవత్సరాల బట్టి ఉంది. రేమండ్స్, లూయిస్ ఫిలిప్పీ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద బ్రాండ్. సో అలాగే హైదరాబాద్ కూడా ఒక బ్రాండ్ తేవాలి ప్రపంచంలో. ఆల్రెడీ బ్రాండ్ ఉంది హైదరాబాద్. దేనికి ఫేమస్? మనకి ప్యారడైజ్ బిర్యానీ, కరాచీ బిస్కెట్, పర్ల్ సిటీ ముత్యాలు తెలుసు కదా, ఇరానీ చాయ్, ఐదోది డాక్టర్ నంది రామేశ్వరరావు రియల్ ఎస్టేట్. ఓకే, అంతే కదా. సో ఒక ఆయన ఎవరో ఎగ్జాంపుల్ చెప్పారు నాకు, సీనియర్ రియల్ ఎస్టేట్ పర్సనే. చైనాలో వెళ్ళినప్పుడు రాత్రిపూట కూడా కమర్షియల్ బిల్డింగ్స్, ఆఫీసులు రాత్రిపూట లైట్లు ఉండవు, పనిచేయరు కూడా ఆఫ్ చేస్తారు. కానీ చైనాలో హాంకాంగ్ షాంఘై ఇట్లో లైట్లన్నీ వేసి ఉంటాయి, లోన బయట కూడా. ఒక పెద్ద మనిషి అడిగారంట, ఏంటి మీరు ఇంత పవర్ వేస్ట్ చేస్తున్నారని. యూఆర్ రాంగ్ అన్నారంట. పవర్ వేస్ట్ చేయట్లేదు, మా చైనా బ్రాండ్ గురించి ప్రపంచానికి చెప్తున్నాం అన్నారు. ఓకే, అంటే రాత్రిపూట ఎవరైనా టూరిస్ట్ వస్తే ఇలాంటి బిల్డింగ్లు చైనా వాళ్ళు కట్టగలరు. హై రేంజ్ ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎంత పెద్ద బిల్డింగ్స్ వచ్చాయి, లాంగ్ బిగ్ ఐసిఐసిఐ బిల్డింగ్ అనేది 1,00,000 స్క్వేర్ ఫీట్. అది అంటే బ్రాండ్ అనేది ఎప్పుడు కూడా ప్రెసెన్స్లో ఉండాలి. ఇప్పుడు కాల్గేట్ ఉంది, దానికి అడ్వర్టైజ్మెంట్ అవసరం. కాల్గేట్ తెలియనట్టు ఒక మనిషి చూపించను, కానీ ఇప్పటికీ అడ్వర్టైజ్మెంట్ చేస్తారు సచిన్ టెండూల్కర్, ఇంకెవరు ఎక్స్పోజ్ చేయడం. ఎందుకంటే మేము ఉన్నాము అని చెప్తూ ఉండాలి ప్రతిసారి. అదే కాల్గేట్ తర్వాత 100 కంపెనీలు వచ్చాయి, కానీ కాల్గేట్ అంత పేరు రాలేదు కదా. దట్స్ నథింగ్ బట్ బ్రాండ్. అలాంటి బ్రాండ్ హైదరాబాద్ కూడా క్రియేట్ కావాలి అని చెప్పారు. చెప్పడం వల్ల ఏమవుతుందంటే హైదరాబాద్ అలా మార్క్ అనేది ఎక్కడో ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ ఇస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్, డెవలప్మెంట్ వెరీ ఫాస్ట్. ఇండియాలో 2వ, 3వ సిటీ ఉంది, ప్రపంచంలో 6వ, 7వ స్థానంలో ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎన్ని సిటీలు, కొన్ని వేల సిటీలు ఉన్నాయి. అందులో మంది టాప్ 3, టాప్ 5లో ఉండడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. చాలా స్ట్రాంగ్ అచీవ్మెంట్. ఇప్పుడు నెక్స్ట్ 10 సంవత్సరాలు, ఇప్పుడు హైదరాబాద్ రావడానికి 60-70 సంవత్సరాలు పట్టింది. నెక్స్ట్ 20 సంవత్సరాల్లో ఈ 70 సంవత్సరాలు ఏం సాధించాం, మేము 20 సంవత్సరాలు ఇంకా డబుల్ అవ్వచ్చు. అది మనం బిల్డర్స్ కానీ, మనకున్న టెక్నాలజీ కానీ, మనకున్న నోహో కానీ, మనకున్న కెపాసిటీ, క్యాపబిలిటీ, కాన్ఫిడెన్స్ ఇవన్నీ కూడా యాడ్ అయితే డెఫినెట్గా హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయి. అలాగనే సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు అనే రూమర్స్ వస్తున్నాయి. హైదరాబాద్ కానీ వస్తే ఇంకా నా సామాన్యత మధ్యతరగతి మనుషులు ఎవరు ప్రాపర్టీలు కొనుక్కోవడం మర్చిపోయారు. సొంత ఇంటి గల నిరాశగానే మిగిలిపోయే ఛాన్సులు బాగున్నాయి. సో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడే కొనుక్కోండి. ఎలా రేట్లు కూడా పెంచుతున్నారు తెలంగాణ గవర్నమెంట్, స్టాంప్ డ్యూటీలు పెరుగుతున్నాయి. ఎవరైనా ఇంకా తగ్గుతాయని వెయిట్ చేస్తే మాత్రం మీరు మోసపోతారు. ఒక కొనాలి డబ్బులు ఉంటే ఇమీడియట్ కొనుక్కోండి, తక్కువ రేట్లు. లేదు ఇదే 25 లక్షలు 20 కోటి రూపాయలు ఇప్పుడు ఉందనుకోండి, తర్వాత 25 లక్షలు పెట్టి కొనాల్సి వస్తుంది. సో అది ఆలోచించుకోండి. స్టాంప్ డ్యూటీ కూడా దీని మీద ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏం డౌట్స్ ఏమైనా ఉంటే ప్రేక్షకులు మనకు కాల్ చేయొచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మన ఇన్వెస్ట్మెంట్ రియల్ ట్రాక్షన్లో ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్ ఉంది, ప్రాజెక్ట్ మార్కెటింగ్ సెల్ ఉంది, మెంటరింగ్ ఉంది, ట్రైనింగ్ ఉంది, అట్లా డిజిటల్ మార్కెటింగ్ ఉంది, బ్రోకరేజ్ ఉంది. ఇవన్నీ కూడా ఈచ్ డిపార్ట్మెంట్ ఒక్కొక్కరు హెడ్ చేస్తారు. అటువంటి అందులో ఎటువంటి ల్యాండ్ ఓనర్స్ ప్రాపర్టీలు ఫ్లాట్లు అమ్ముకోలేకపోయినా, ప్లాట్లు అమ్ముకోలేకపోయినా సహాయం చేస్తాం, బిల్డర్స్ సాయం చేస్తున్నారు. చాలామంది కేసులో జాయింట్ వెంచర్ ఇచ్చిన ఏదంటే బిల్డర్ అమ్ముకొని వెళ్ళిపోతాడు, ల్యాండ్ ఓనర్ అట్లా ఉంటుంది. మనం ఎక్స్పెషల్లీ ల్యాండ్ ఓనర్స్ బాగా సపోర్ట్ చేస్తాం, బిల్డర్స్కి ఎన్నో సపోర్ట్ చేస్తాం. ల్యాండ్ ఓనర్స్ ఎవరైనా అమ్ముకోలేకపోతున్నారు, ఇన్వెంటరీ ఆగిపోయిందంటే మమ్మల్ని సంప్రదించండి, మా టీం వచ్చి చక్కచక్కమని చేసి మీకు ఇన్వెంటరీ క్లియర్ చేసి డబ్బులు వచ్చేటట్టు ప్లాన్ చేస్తారు.